హలో నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకా మంత్రులు ఏపీ పాలనపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిష్కారం కాకుండా ఉన్న అనేక సమస్యలపై విమర్శలు తలెత్తేలా ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అంటే ఎక్కడ బహిరంగ సభ జరిగినా, ఎక్కడ మీడియా సమావేశమైనా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు? ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఆవిర్భవించిందో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా పాగవేయాలి కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలేంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులేంటి, పరిష్కారం కాని సమస్యలేంటి, వాటి గురించి మాట్లాడితేనే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేరువవుతారు అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకనే ఏపీలో రోడ్లు బాగలేవు, ఏపీలో పెండింగ్లో ఉన్న పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు, అట్ ద సేమ్ టైం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా, రాజధాని వ్యవహారంపై ఇలా పదే పదే వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు తెలంగాణ మంత్రులు. ఇదే క్రమంలో తాజాగా తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఉరుచుకుపడ్డారు. తెలంగాణ సంస్కృతిని కాపాడలేకపోతున్న మంత్రులు ఏపీపై మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఏపీ రాజకీయాలపై మాట్లాడే అర్హత తెలంగాణ మంత్రులకు లేదన్నారు. ఆంధ్ర ప్రజల వల్లే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ముఖ్యంగా హైదరాబాద్ ఆంధ్ర ప్రజల వల్లే అభివృద్ధి అయిందని, ఆ విషయం మర్చిపోవద్దని, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని కూడా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అక్కడి ప్రతిపక్షాలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయని పేర్కొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ, అక్కడి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పకుండా సబ్జెక్టును డైవర్ట్ చేయడం కోసమే ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంతోషం ఏపీలో ఉందని, దానికి జగన్ ప్రభుత్వమే కారణమని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర మంత్రులు వచ్చే ఎన్నికల్లో మీ భవిష్యత్ ఏంటో చూసుకోవాలని కూడా హితవు పలికారు. అంతేకాదు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజనీకాంత్ వచ్చి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడకుండా అయోగ్యులను పొగిడితే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని రజనీకాంత్ గీత దాటి మాట్లాడారని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రజనీకాంత్ అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.